జాయింట్ కలెక్టర్ గారు ఎవరో రాయించిండు, ఆత్మహత్యలు పరిష్కారం కాదు, చావులు పరిష్కారం కావదు, చావకండి అని వార్తలు చూసి జయశంకర్ నేను ఇద్దరం కూడా కళ్ళకు నీళ్లు తీసుకున్నాం. 70 ఏళ్ల స్వతంత్రంలో వాల్ రైటింగ్స్ ఇవి చూడవలసి వచ్చింది మనకు. ఈ సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలను బాధపడ్డాం? తర్వాత ఆగన్న గారు చెప్పినట్టు నేను ఇక్కడ ఎంపీగా వస్తే మీరందరూ ఆదరించి గెలిపిస్తే నేను ఎంపీగా పనిచేస్తా ఉన్నా. ఒకరోజు హైదరాబాద్లో పేపర్ తిరిగేస్తే ఉదయాన 7 కార్మికులు చనిపోయినారు సిరిసిల్లలో, చేనేత కార్మికులు. నా మనసు చెలించి బాధపడి ఇక్కడ నేను కూడా ఎంపీగా ఉన్నా నా తల ఎత్తుకోవడానికి సిగ్గుగా ఉన్నదని చెప్పి ఈ సిరిసిల్లలో ఉండే చేనేత పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి, ఆ రోజు నేను గవర్నమెంట్ లేదు కానీ పార్టీ డబ్బులే ఒక 50 లక్షలు తెచ్చి కొంత ఫండ్ సమకూర్చి ఇక్కడ సిరిసిల్ల చౌరస్తాలో మీటింగ్ పెట్టి నేను చెప్పిపోయినా, మీకు దండం పెడతా చచ్చిపోకండి మిమ్మల్ని అందరు నేను కాపాడుకుంటా అని చెప్పి ఆ రోజు దండం పెట్టిపోయినా. దాని ద్వారా పూర్తిగా రిజల్ట్ రాలే కానీ కొంత ఉపశమనం లభించింది. కానీ ఇక్కడ కేటీఆర్ ఎమ్మెల్యే కావడం మీరందరు అదృష్టవంతులు. అతను చేనేత కార్మికుల గురించి, ఆ చేనేత మంత్రిగా కూడా ఆయనే ఉండడం వల్ల ప్రతిసారి ప్రతి మీటింగ్లో నాతో పోరాటం చేసి చేనేత కార్మికులకు కావాల్సినటువంటి అవసరాలు, ఇక్కడ మరమగ్గాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కావాల్సినటువంటి అవసరాలు, వాటిని ఆధునీకరించడానికి డబ్బులు, ఇవన్నీ కూడా తెచ్చి సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితిని మార్చి ఆత్మహత్యలు చేసుకునే స్థితి నుంచి, దుస్థితి నుంచి ఈరోజు కొంచెం చల్లగా బతికేటువంటి పరిస్థితి తెచ్చినందుకు నేను రామారావును కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇక్కడ ఉండబడే చేనేత పెద్దలకు, ఇక్కడ ఉండబడే ఇప్పుడే మిత్రులు రమణ గారు, వారు కూడా చేనేత వర్గానికి చెందినవారే. నా పక్కన కూర్చొని ఇప్పుడు ఒకటే మాట చెప్తా ఉన్నారు, షోలాపూర్ ఎట్లయితే ఉంటుందో సిరిసిల్ల అట్లా కావాలని మేము కోరుకుంటా ఉన్నాం, భవిష్యత్తులో ఇంకా మీ ఆశీస్సులు ఉండాలని వారు నాకు చెప్పినారు. నేను ఒక్కటే మాట మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, ఈసారి మీ ఆశీస్సులతో డెఫినెట్గా మళ్ళీ మనమే గెలవబోతా ఉన్నాం. తప్పకుండా తప్పకుండా గ్యారంటీగా ఇక్కడ చేనేత కార్మికుల అవసరాలన్నీ కూడా తీర్చడానికి నేను ప్రభుత్వం మీ వెంట ఉంటుందని చెప్పి నేను హృదయపూర్వకంగా హామీ ఇస్తా ఉన్నా. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, ప్రతి విషయాన్ని కూడా నీచాతి నీచంగా రాజకీయాలు చేసే చిల్లరగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఉండరని మనం అనుకోవద్దు, ఉన్నారు అని మనం చిన్నపోవద్దు. చేనేత కార్మికులు బతకాలి, మరమగ్గాలు నడవాలి. ఎట్లా నడవాలి? వాళ్ళకి పని పుట్టియాలి, ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకొని రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, కనీసం కొన్ని 1 కోటి కుటుంబాలకు, నిరుపేదలు ఎవరైతున్నారో, ఒక కొత్త బట్ట కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పేదలు ఎవరైతున్నారో వాళ్ళ కోసం బతుకమ్మ చీరల పథకాన్ని తెచ్చినాం. ఎక్కడెక్కడైతే ఈ మరమగ్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ పని కల్పించే విధంగా తెచ్చినాం. 300-400 కోట్ల రూపాయలతో ఇక్కడ పరిశ్రమకు పని దొరుకుతూ ఉంది, పేదలకు బట్టలు కూడా అంతా ఉన్నాయి. కానీ కొంతమంది దుర్మార్గులు దాన్ని కూడా చీరలు తీసుకుపోయి కాలబెట్టి మాకు ఘీ చీరలు ఇస్తారా, గా చీరలు ఇస్తారంటే నిన్ను ఎవరు కట్టుకోమన్నారు? నాకు అర్థం కాదు, జబర్దస్తి ఉందా? నిన్న ఎవరన్నా బతిలాడిందా? ఆ చీరలు కేవలం చీరల కోసమే కాదు, ఇక్కడ ఉరివెట్టుకొని చచ్చిపోయి అప్పుల పాలైన చేనేత కార్మిక బిడ్డల కన్నీళ్లు తుడిచేటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో చేపట్టిన పథకం అది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్రీకారం చుడితే దాన్ని కేబినెట్ ఒప్పుకొని గవర్నమెంట్ ఒప్పుకొని వాళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలని చేసినాం. ఇవేవి లేకుండా సోయి తప్పి ఇట్లా దుర్మార్గాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇయ్యాళ్ళ కూడా నిన్న మనం మేనిఫెస్టో ప్రకటించినాం. ఏం చేసినాం మనము? ఆదరా బాదరాగా ఓట్ల కోసమని అడ్డగోలు అబద్ధాలు చెప్పలే, అట్లాంటి అవసరం మనకు లేదు. మీ అందరికి తెలుసు కళ్యాణ లక్ష్మి మొట్టమొదలు పెట్టుకున్నాడు, మనకు భయం ఉండే పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. 50,000 రూపాయలతో స్టార్ట్ చేసినాం, తర్వాత 75,000 రూపాయలు చేసుకున్నాం, కలిగిన కొద్దికి 116,000 రూపాయలు చేసుకున్నాం. అదేవిధంగా పెన్షన్ కూడా ఒక స్కీమ్ లాగా తీసుకున్నాం, పెన్షన్ మొట్టమొదలు 1,000 రూపాయలు పెట్టుకున్నాం, తర్వాత నెక్స్ట్ టర్మ్లో 2,000 పెట్టుకున్నాం. నిన్నగాక మొన్న హైదరాబాద్లో 5,000 రూపాయల పెన్షన్ నేను ప్రకటించడం జరిగింది. అది కూడా మోసం చేసే పద్ధతి కాదు, మొదటి సంవత్సరంలో 2,000 పెన్షన్ను 3,000కు తీసుకొని పోతాం, తర్వాత సంవత్సరానికి 500 పెంచుతూ దాన్ని 5,000కు తీసుకొని పోతామని చెప్పినాం. అట్లనే రైతు బంధు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఇవాళ మనము 3 కోట్ల టన్నుల వడ్లు పండించి
యావత్ భారతదేశానికి అన్నం పెడతా ఉన్నాం, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెడతా ఉన్నాం. ఇవాళ నేను సిద్దిపేట నుంచి సిరిసిల్లకు వస్తే, ఒకప్పుడు నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వచ్చేవాడిని. అంతా కరువు ప్రాంతంగా ఉండేది, చాలా ఘోరంగా ఉండేది. కానీ ఈరోజు ఎక్కడ చూసినా పచ్చటి పంట పొలాలతో బ్రహ్మాండంగా ఒక బెచ్చటి జాగా ఖాళీ లేకుండా వరి నాట్లు కనబడతా ఉన్నాయి, వరి ఈంతా ఉంది, రకరకాల దశలలో ఉంది. ఇది చాలా సంతోషం. మరి ఇంత 3 కోట్ల టన్నులు పండించే నా తెలంగాణ గడ్డ, నా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలు కూడా సన్నబి